హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో యామిని సరస్వతి గారి నవల వారుని ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈరోజు వారుని నవల ఆడియో మూడో భాగం వినిపించబోతున్నాను. కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా విని నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి నవలలు ఇంకా వినాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోదామా. ఆతృతగా ఉత్తరం చించింది వారుని. వారుని, ఎలా ఉన్నావే? కులాసేయనా? మీ అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? మనుషులాగే ఉన్నారని సమాధానం చెప్పొద్దు. మానవత్వం ఉంటేనే మనిషి పుట్టుకకి రూపుకి సార్థకత, లేకపోతే మనిషి వేషం వేసుకున్న జంతువులకి వాళ్లకి అట్టే తేడా ఉండదు. అవి నమ్మించి మింగేస్తాయి, వీళ్ళు ముంచేస్తారు, అంతే తేడా. వాళ్ళెలా ప్రవర్తించారు? నిన్ను బాగా గౌరవంగా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారా? కట్టంతేని కోడలని నిన్ను డిగ్రేడ్ చేశారా? నువ్వు వాళ్లతో కలిసిపోయావా? వాళ్ళు నీతో కలివిడిగా ఉంటున్నారా? బావగారు పర్లేదనుకో, ఆయన నీ పార్టీ మనిషి, నిన్ను అభిమానించి గౌరవించి ప్రేమించి పెళ్లాడిన మనిషి కదా. ఇతరుల మాటేంటి? మీరిద్దరూ ఒకటైపోయారని ఇంకా ఏడుస్తున్నారా? ఇంట్లో వాళ్ళు కలిసొచ్చారని ఆప్యాయంగా ప్రేమగా చూసుకుని ఆదరిస్తున్నారా? చెప్పవే. వారుని, ఇక్కడేం జరిగిందో నీకు పూర్తిగా తెలియదు కదూ. నువ్వు తమ మాట కాదన్నావని మొదట అమ్మా నాన్న కోపగించుకున్నారు, అయినా చివరికి నీ మాట నెగ్గించారు. కొందరు పెద్దవాళ్ళు ఏది చెప్తే అలా వినేస్తారు నాలాగా, మరికొందరేమో నీలాగా తమ ఊహలు ఆలోచనల ప్రకారమే ప్రవర్తిస్తారు. పెద్దవాళ్ళని కూడా తమ మార్గానికే రమ్మంటారు. కానీ పెంచి పెద్ద చేసి మన భవిష్యత్తుని తీర్చిదిద్దడం తమ బాధ్యతగా గుర్తించే వాళ్ళకి మన ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది. వాళ్ళ బాధకి తట్టుకోలేరు. నీ పెళ్లి నా పెళ్లి కలిపి చేయాలనుకున్నారు నాన్నగారు, కానీ మీ అత్త మామ పీట్ల మీదకి రారని, అలా జరిగితే అది అవమానకరమని, నలుగురిలో తలవంపులకి కారణమవుతుందని నాన్నగారు ఆ ఊహను అణచేసుకున్నారు. అందుకే మీ రిజిస్టర్ మ్యారేజ్ జరిగే సమయానికి నా పెళ్లి చేశారు. ఆ విధంగా మన ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తంలో చేయాలనుకున్న ఆయన సంకల్పం నెరవేర్చుకోగలిగారు. ఏం చేస్తారు చెప్పు? నాన్నగారు లాంటి వాళ్ళు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇతరులని బాధించరు, తమ మార్గంలో తమ కోరికలను తీర్చుకుని అలా సంతృప్తి పడగలరు. బావగారి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని ఆశపడ్డారు నాన్నగారు. లోకంలో అన్ని దానాల కన్నా కన్యాదానం గొప్పదని, ఫలప్రదమని మన వాళ్ళు భావిస్తారు. దేశం ఎంత నాగరికత పెరిగినా, మనుషుల మనసుల్లో ఎంత అధునాతనత్వం వచ్చినా ఇంకా ఇలాంటి సంప్రదాయ భావాలు చెరిగిపోలేదు. అదేనేమో ఈ సంస్కృతిలోని గొప్పదనం. అదే మన సంస్కృతి సంప్రదాయాలకి చిహ్నమంటారాయన. అదే మీ మరిది గారు. నాన్నకి నీ పెళ్లి ఇష్టం లేకపోయినా నీ మాటని మన్నించారు. వారుని, జీవితాంతం పెళ్లి వలన సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు అనుభవించేది మనం. మనం మంచి మార్గంలో వెళితే సుఖపడతామని, అందుకే మనల్ని మంచి బాటలో పెట్టాలని పెద్దవాళ్ల తాపత్రయం. అందుకే నాకు 10,000 కట్నం ఇచ్చి చేస్తున్నట్టుగా నీ పేర్న 10,000 బ్యాంకులో వేశారు నాన్నగారు. అది నీకు ప్రస్తుతానికి అవసరం లేదు, అయినా ఇప్పుడు ఉపయోగించకపోయినా నీకు భవిష్యత్తులో దాని అవసరం రావచ్చు, లేదా నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడొచ్చు. ఎప్పుడే అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా. అమ్మా నీ సామానంతా పంపింది, అది సారే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరకు పంపారట, అందిందా? వారుని, నిన్నటితో నా పెళ్ళయి 4 రోజులు, అందుకే అత్తారింటికి పిలుచుకుని వచ్చారు. ఏవేవో పూజలు వేడుకలు జరిపారు. అవన్నీ ఆనందావిష్కృత కారణాలు. ఇవన్నీ నీకు జరగలేదని అమ్మ ఎంతగానో బాధపడింది. తల్లికైనా తన పిల్లలందరికీ ఒకేలాగా జరగాలనుంటుంది కదా. నువ్వు మన కులం కాని అబ్బాయిని చేసుకున్నా వాళ్ళేం బాధపడలేదు. అసలు ఈ కులాలు ఎందుకు ఏర్పడ్డాయో, వాటి ప్రాముఖ్యత అవసరమేంటో నాన్నకి తెలీదా ఏంటి? అమ్మకి తెలీదా? ఆ జరిగే పెళ్లి శాస్త్రోక్తంగా జరిగి ఉంటే బాగుండేదని, తమకి తృప్తిగా ఉండేదని అనుకున్నారు. అది నెరవేరలేదనే ఎంతగానో విచారించారు. నీవు నీ భర్త మీ జీవితాల్ని బాగా గడపొచ్చు, సుఖ సంతోషాలు అనుభవించొచ్చు, కానీ భవిష్యత్తులో మీకు కలగబోయే సంతానం సంగతేంటి? వాళ్ల కులమేంటి, గోత్రమేంటి? వాళ్ల విద్యా ఉద్యోగాల విషయంలో ఏ పేచీ రాకపోయినా పెళ్లిళ్ళప్పుడు గొడవలు రావా అని మదనపడ్డారు నాన్నగారు. మరి ఎలా పరిష్కరించేది ఈ సమస్యని? వాళ్ల పెళ్లిళ్ల సమయానికి వాళ్లకి మీలాగే
వర్ణాంతర వివాహం చేసుకునే సంబంధాలే చూస్తారా? అప్పుడు హెచ్చుతగ్గుల సమస్యలు వచ్చేస్తాయేమో. కాకపోతే నీలాగే వాళ్ళు ప్రేమ వివాహాలు చేసుకుంటారలే అని ధైర్యంతో ఉంటారా? ఏమో భవిష్యత్తు తలుచుకుంటే బ్రహ్మాండంగా వణుకు పుడుతోంది సిస్టర్. పోన్లే, అన్ని ఆకబుర్లే ఎందుకు? పేరుకి ఈ ఊరు పల్లెటూరు అయినా ఇక్కడ బాగా పొద్దుపోతోంది మాకు. రేడియో, టేప్ రికార్డర్ అన్ని ఉన్నాయి. మద్రాసు దగ్గరే కాబట్టి టీవీ కూడా ఉంది. మీ మరిది గారు వీడియో కూడా కొంటామని అంటున్నారు. ఆయనకి నాపై ఎంత ప్రేమ చెప్పలేను. ఎప్పుడు ఏవో బహుమతులుగా ఇవ్వాలని తాపత్రయం. ఈరోజే నాకు 2-in-1 ప్రజెంట్ చేశారు. అది నా కోసమేనట. అన్నట్టు మాకు తిరుపతి కూడా చాలా దగ్గరే. వస్తే మా ఇంటికి తప్పక రావాలి. నువ్వు బావగారు రండి. అత్తయ్యకి నీవు మేనకోడలవే కదా. మీరు తిరుపతి స్పాట్ వాల్యుయేషన్ కి వస్తారేమో, అప్పుడు ఇక్కడికి రావడం మరవకండి. అత్తయ్య నిన్ని మధ్య చూడనీలేదని చాలా వాపోయింది. నీ గురించి చాలా చింతించింది. వారుని, మగవాళ్ల మనసులు ఎలా ఉన్నా ఆడవాళ్ల ఆంతర్యాలన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయేమోననిపిస్తుంది. నిజమా కాదా? హాయిగా విశాలమైన బంగళాలో విశ్రాంతిగా కాలం గడుపుతున్నాను. పుస్తకాలు రోజుకొకటి చదివేస్తున్నాను. క్యాసెట్లో గజల్స్ వింటూ నచ్చిన పుస్తకాలు చదువుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? కొత్త కోడల్ని కదా, ఇంకా ఇంటి డ్యూటీ తీసుకోలేదు, అందుకే ఏ పనులు లేవు, హాయిగా ఉంది. నీకు అంతేనా? అయినా ఇక్కడ ఏం పనులుంటాయి లేదు. అన్నింటికీ మనుషులున్నారు. వంటకి మామయ్య చెల్లెళ్ళున్నారు, అజమాయిషికి అత్తయ్య గారున్నారు. నా పనల్లా వేళకన్ని తినేయడమే. అదే బోరు కొడుతుందేమో. నీ విషయాలేవీ తెలియవు, అన్ని వివరంగా రాసేయాల్సుమా. అత్తగారిల్లు ఎలా ఉంది? ఇప్పుడు ఉద్యోగం ఎలా ఉంది? రెండు డ్యూటీలు బాగా చేసుకుని పోగలుగుతున్నావా? ఏ ఇబ్బందులు లేవు కదూ. అయినా కొత్త కోడలకేం ఇబ్బందుల్లే. వారిని, అన్ని వివరంగా రాసేయరాదుటే. మరుండనా, నీ ఉత్తరం కోసం ఎదురు చూసే నీ చెల్లి శిరీష. బరువైన నిట్టూర్పు వెలువడింది. ఉత్తరం పూర్తి చేయగానే అదోలా అనిపించింది వారునికి. ఎంత ఆత్మీయత అనుకుంది. చప్పున ఆమెకి తొలి రోజు తోడికోడలు సావిత్రి తనతో మాట్లాడిన విషయం గుర్తుకొచ్చింది. భోజనాల వేళ సారథి తను కలిసి కదిలి వెళ్లారు. ఫణి, నారాయణ ఇద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇద్దరి ముఖాలు గాంభీర్యంతో నిండి ఉన్నాయి. అందాక దేన్ని గురించో సీరియస్ గా చర్చించినట్టుగా ఉన్నారు. సుబ్బరత్నమ్మ తను వాళ్లతో పాటే భోజనాలకి కూర్చోవాలా వద్దా అన్నట్టుగా తటపటాయిస్తోంది. సారథి వెళ్లి కూర్చున్నాడు. అతను కూర్చోగానే తను వెళ్లి అతని పక్కనే అతనితో పాటే కూర్చుంది. అది గమనించింది సావిత్రి. ఆమెకి చాచి కాలితో గుండెలపై తన్నినట్టయింది. అత్తగారి వైపు అదోలా చూసింది. ఆ చూపులో, చూశారా మీ కోడలి ఘనం, గొప్పతనం, టీవీ, గర్వం అన్న భావాలు ప్రతిఫలించాయి. కాని సుబ్బరత్నమ్మే అనలేదు, కుంపటి గుండెల్లో దాచుకున్నట్టుగా అనిపించింది. సారథికి కూడా వాతావరణం ఎబ్బెట్టుగా ఉన్నదనిపించింది. అయినా ముఖం ప్రసన్నంగా చేసుకుని అన్నయ్యని వదిన్ని పరిచయం చేశాడు. ఇద్దరికీ నమస్కరించింది వారుని. సావిత్రి బదులుగా నమస్కారం చెయ్యనేలేదు. ఆమె మనసులో అవమానం భారంగా పెరుగుతోంది. రండి భోంచేద్దాం, నవ్వుతూ సావిత్రిని ఆహ్వానించింది వారుని. తాను కొత్త కోడలు, ఎవర్నీ చెడ్డ చేసుకోకూడదు అనుకుందామే. అంతలో పద్మ వచ్చింది. సావిత్రి సమాధానమివ్వలేదు, ఊరికే ఉండిపోయింది. నమస్తే చిన్నదినా, నేను పద్మని. చిన్నన్నయ్య తన పెళ్లికి నన్నైనా పిలుచుకు వెళ్లలేదు. మేం పెళ్లికొస్తే నిన్నాట పట్టిస్తామని అన్నయ్య భయం. అయినా చిన్నదిన, నువ్వెంత అందంగా ఉన్నావు. నేను మాట చెప్పనా? బ్రహ్మదేవుడు ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ బుగ్గలు అచ్చం నీకోసమే సృష్టించాడు. నిన్ను మా అన్నయ్య కోసం సృష్టించేందుకు ఎంతో జాగ్రత్త, శ్రమ, శ్రద్ధ తీసుకున్నాడు. నిజం వదిన, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీదొక ప్రత్యేక సృష్టి. అందమంతా రూపంతిద్దుకున్నట్టుగా ఉంటావు. కళ్ళు మిలమిలలాడుతూ ఉండగా అంది పద్మ. ఆమె ముఖంలో ఒక అద్భుత స్త్రీమూర్తిని చూసిన ఆరాధనాభావం కనిపించింది. ఆ మాటలు వారుని మనసుని గిలిగింతలు పెట్టాయి. నిజమే, తనని తన అందాన్ని ఎందరెందరో పొగుడుతూ ఉంటారు. కాని ఇలా ప్రత్యేకంగా ముఖాన్నే ఎవరూ అనలేదు. అందున ఒక స్త్రీ, ఒక పెళ్లి కాని అమ్మాయి నోటంట ఆ మాటలు. ఓహ్, థ్యాంక్ యూ పద్మ అంది క్లుప్తంగా. పద్మ కూడా వదిన పక్కన వచ్చి కూర్చుంది. అంత అద్భుత సౌందర్య రాశి పక్కన కూర్చోగలగడం ఒక అదృష్టంగా భావించిందామె.
నువ్వు రామ్మా అన్నాడు ఫణి. కూర్చో రత్నం అన్నాడు నారాయణ. ఆయనకి అప్పుడప్పుడు భార్యని గౌరవించాలనిపిస్తుంది. ఎంతైనా ఆ ఇంటి ఇల్లాలు, గృహ సామ్రాజ్యానికి అధికారిణి, పెద్దరికం పుచ్చుకున్న గృహిణి అనుకుంటాడాయన. అలాగే ఒక్కసారి భార్యని ఎద్దేవా కూడా చేస్తుంటాడు. మనసుని గిలిగింతలు పెట్టేలాగా అంటారాయన. ఇక తప్పదన్నట్టుగా వచ్చి భర్త పక్కన కూర్చుంది సుబ్బరత్నం. కనులెత్తి సావిత్రి వైపు చూసిందామె. తానో వంటగత్తె అయినట్టుగా భావించుకుంది సావిత్రి. ఆమె ముఖం నల్లగా మాడిపోయినట్టుగా అయిపోయింది. ఏమీ అనలేని పరిస్థితిలో అందరికీ వడ్డించింది. నిజానికి ఈ దేశంలో ఏ స్త్రీ అయినా వండడంలోనూ ఇతరులకి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించడంలోనూ అన్నపూర్ణ అయిపోయినట్టుగా భావించి ఎంతో గర్వంగా తృప్తిగా ఫీల్ అవుతుంది. సాక్షాత్తు మాతృమూర్తి అవుతుంది స్త్రీ ఆ క్షణంలో. కాని సావిత్రికి అది అవమానంగా అనిపించింది. అందరూ కలిసికట్టుగా తనని అవమానపరుస్తున్నట్టుగా అనుకుంది. భోజనాల మధ్య కబుర్లు దొర్లాయి. నారాయణ గారికి ఊరకే శ్రాద్ధ భోజనంలాగా భోజనం చేయడం సుతరాము గిట్టదు. తమాషాగా నవ్వుతూ కబుర్లు చెబుతూ భోజనం చేయడం ఆయనకిష్టం. నువ్వుద్యోగం చేస్తావా అమ్మా? చిన్న కోడల్ని ప్రశ్నించాడు నారాయణ. అవును మామగారు, చదువు రెండు రకాలు, విద్యాబోధన లేదా చదువుకున్న చదువుని ఆచరణలో పెట్టడం. నాకు మొదటి నుంచి టీచింగ్ ఇష్టం. పైగా ఈ రోజుల్లో లెక్చరర్ పోస్ట్ దొరకడం కూడా అంత సులువు కాదు. నేను సర్వీస్ కమిషన్ పాస్ అయి సెలెక్ట్ అయ్యాను, పోస్టింగ్ వచ్చింది, ఉద్యోగంలో చేరాను. అంతేకాదు మామగారు, నాకు టీచింగ్ అంటే ఉన్న ఇష్టం వల్ల సీట్ వచ్చినా నాన్నగారు ఫోర్స్ చేసినా నేను మెడిసిన్ కి వెళ్లలేదు. రత్నమ్మ భర్త ముఖంలోకి సూటిగానే చూసింది. తన మనసులోని అయిష్టతని ఆమె బొత్తిగా దాచుకోదు. ముందు చూపులతో ఆ తర్వాత మాటలతో కుండ బద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. కాని నారాయణ సుబ్బరత్నమ్మ అయిష్టతని బొత్తిగా లెక్కించలేదు. మంచిదమ్మా, పెళ్ళైపోయిందిగా, ఇంకెందుకు ఉద్యోగం అని నువ్వు మానేస్తావేమోనని భయపడ్డాను అన్నారు నవ్వుతూ. తనకి ముందే చెప్పాను నేను రిజైన్ చెయ్యనని. మా డిపార్ట్మెంట్స్ వేరైనా ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం కదా, ట్రాన్స్ఫర్స్ గట్రా అంతగా ఉండవు. సారథి కూడా అంగీకరించారు అంది వారుని తన నిర్ణయం చెబుతున్నట్టుగా. నారాయణ తలాడించారు. నువ్వు మహారాణిలాగా ఉద్యోగం చేస్తుంటే నేను వంటపుట్టిలా, సప్లయర్లా, పని మనిషిలాగా మీ అందరికీ వండి వారుస్తూ ఇలా మీరంతా దర్జా వెలగబెడుతూ కూర్చుంటే సప్లై చేస్తూ చివర్న నేను ఎంగిలి కంచాలు కడగాల అనుకుంది సావిత్రి. అయితే ఉద్యోగం చేస్తుందన్నమాట, మరి నెల నెలా 1000 రూపాయలు మన చేతికిస్తుందా? ఏమో, తీరు చూస్తే అలా లేదు, చూద్దాం అనుకుంది సుబ్బరత్నమ్మ. జీతం విషయం అడిగి కనుక్కోండి అన్నట్టుగా పెదాలు కదిల్చి కనులతో సైగ చేసిందామె. కాని నారాయణ గమనించినట్టే ప్రవర్తించాడు. ఆమె మళ్లీ భర్త వైపు చూసింది. ఆయన తన వైపే చూడలేదు. నింపాదిగా భోజనం చేయసాగారు కొడుకుతో కబుర్లాడుతూ. భోజనాలు ముగిసి ఫణి, నారాయణ, సారథి బయటకు వెళ్లారు. సుబ్బరత్నమ్మ ప్లేట్లో మామిడి ముక్కలు తరుక్కుని వెళ్ళింది. పద్మ తల్లిని అనుసరిస్తూ ఆమె వెంటే వెళ్ళింది. టేబుల్ని శుభ్రం చేయడానికి వచ్చింది సావిత్రి. ఆమె ముఖం రుసరుసలాడుతూనే ఉంది. పని మనిషి లేదా? ఉలిక్కి పడ్డట్టయి చప్పునాటు చూసింది సావిత్రి. సింకులో చేయి కడుక్కుని వస్తోంది వారుని. ఆ పలకరింపు, ఆ తీరు పుండు చేసి ఆపై కొత్త కారం రాసినట్టుగా అనిపించింది సావిత్రికి. దాంతో ఒళ్ళు మండిపోయింది. ఈ ఇంట్లో పని మనిషి నేనే, అందరికీ అన్ని చాకరీలు చేయడానికి నేను ఇంటికొచ్చాను అంది కఠినంగా. ఆ సమయంలో ఆమె ముఖంలో కోపం చిందులు తొక్కుతోంది. అశనిపాతం లాంటి ఆ మాటలకి నివ్వెరపోయింది వారుని. అక్కా, దెబ్బతిన్నట్టుగా ఆర్తిగా పిలిచింది వారుని. సావిత్రి మాటలు లేడి గుండెలో తుపాకీ గుండులా దూసుకుపోయాయి. అవునమ్మా, అత్తగారు హోదా ప్రదర్శిస్తారు, ఆడబిడ్డ చదువుకుంటూ ఇంకా అమ్మ కూచిలాగా గారాలు పోతుంది. ఇక ఈ రోజు నుండి నువ్వొచ్చావు, నువ్వేమో మహారాణిలాగా ఉద్యోగం వెలగబెడతావు. ఇక చదువుకున్నా వంటకి వంట ఇంటికి అంకితమైపోయింది నేనే కదా. వండి వార్చి వడ్డించి ఎంగిలి కంచాలు తీసేసే పని డ్యూటీ నాదే కదమ్మా, వ్యంగ్యవంతా మూర్తి భవించినట్టుగా అంది సావిత్రి. ఆమె నిష్ఠూరానికి నొచ్చుకుని తను టేబుల్ దగ్గరకు వెళ్ళింది. పళ్ళాలు తీసేయాలని చెయ్యి చాచింది. నీకెందుకులే, నేనే తీసేస్తా వారించింది సావిత్రి చిటపటలాడుతూనే. అంతలో సుబ్బరత్నమ్మ వచ్చింది. మొదటి రోజే ఇంటి పనికొస్తున్నావా? ఆ మాటలకి వారిని సమాధానమివ్వలేదు, మౌనంగా ఉండిపోయింది. నేను వద్దంటూనే ఉన్నానత్తయ్యా, తనే అర్ధోక్తిలో వదిలేసింది సావిత్రి.
సరే సరే మాటలు విసిరింది సుబ్బరత్నమ్మ. స్థాణువుల నించుండిపోయింది వారుని. వీళ్ళకి మర్యాద తెలీదా, మన్నన తెలీదా? కనీసం తను కొత్త పెళ్లి కూతురని ఈరోజే అత్తగారింట్లో అడుగు పెట్టానని కూడా ఆలోచించరే? ఉదయం గడపలో అడుగు పెట్టి పెట్టగానే అత్తగారు అలా అంది, ఇప్పుడేమో ఈవిడిలా అంది. దానికి అత్తగారు వత్తాసిస్తోంది, తాము ఒకరోజు ఇలా వచ్చిన వాళ్లే అనుకోరే. ఈ లోకంలో ఆడదాని మొదటి శత్రువు ఆడదే అని ఎవరు అన్నమాట గుర్తొచ్చిందామెకు. ఉవ్వెత్తుగా గుండెల్లో నుంచి తన్నుకొస్తున్న నిట్టూర్పుని అణుచుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయింది వారుని. ఏంటి చదువుతున్నావు? ఆ ప్రశ్నకి ఉలిక్కి పడింది వారుని. ఆ ఆలోచన నుంచి తెప్పరిల్లి చూసింది సారథి. మౌనంగా ఉత్తరం అందించింది, చదవనా, నీ పర్సనల్ లెటర్ కదా. ఇప్పటినుంచి మన మధ్య దాపరికాలు లేవు కదా, ఏదైనా అది మన ఇద్దరికీ సంబంధించింది, నాన్నగారు రాశారు చెప్పింది. సారథి ఉత్తరం చదివాడు. అది చదవగానే అతని ముఖంలో ఏదో ఉత్సాహం కనిపించింది. చిన్నా, మీ నాన్నగారు నీ పేర 10,000 వేశారట, నిర్లిప్తతతో అంది వారుని. ఈ విషయం మా అమ్మకి చెప్దాం, ఉత్సాహంగా అన్నాడతను. ఎందుకు? ఆశ్చర్యపోయింది వారుని. చిన్న, నువ్వు కట్నమేం తేలేదని నలుగురిలో తనకి ఎలాగో ఉందని అందామె. పైగా పద్మ పెళ్లి విషయం కూడా ప్రస్తావనకొచ్చింది. పద్మకి పెళ్ళా? వింతగా వెర్రిగా చూసింది వారుని. అవును, తనకేమో ఇంకా చదవాలనుంది, కాని నాన్నగారు ఇంకో 2 ఏళ్లలో రిటైర్ అయిపోతారు. ఈలోగానే పెళ్లి చేసేయాలని ఆయన అనుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లు పొజిషన్లో ఉండగానే పెళ్లి చేసేయాలి, రిటైర్ అయిపోతే పెళ్లికెవరూ రారు. ప్రజెంటేషన్స్ అలా ఉంచి ఇన్విటేషన్స్ కూడా వృధా అవుతాయి, నవ్వుతూ అన్నాడు సారథి. ఇట్స్ టూ బ్యాడ్ రథి, పద్మ ఏమంటోంది? అడిగింది వారుని. పద్మ ఏమంటుంది? తనకి పర్టికులర్ గా ఒక ఊహ అంటూ లేదు, ఆమెదేముంది, చిన్నపిల్ల. వారుని జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె ముఖం గంభీరంగా అయిపోయింది. చిన్న, నీకు ఆ డబ్బు మీద ఆశ ఉందా? కుతూహలంగా అడిగాడు సారథి నవ్వుతూనే. నిర్లిప్తంగా అంది వారుని. మరి పద్మ పెళ్లి కోసం ఇచ్చేద్దాం, సంతోషంగా అన్నాడతను. వారుని జవాబివ్వలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆమె ముఖం అరుణిమ దాల్చింది. పలకవే, నీకిష్టం లేదా? కొంచెం నిష్ఠూరంగానే దబాయించినట్టుగా అడిగాడతను. 2 సార్లు ప్రశ్నించినా ఆమె సమాధానమివ్వకపోయేసరికి అతనికి అదోలా అనిపించింది. రథి, ఎందుకో వారుని గొంతుకులో విషాదం పలికింది. ఆమె గొంతు కొద్దిగా జీరపోయింది. మనం ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్ని నీతులైనా పలకొచ్చు, కానీ డబ్బు దగ్గరకొచ్చేసరికి బయటపడిపోతాం. నువ్వేవీ కట్న కానుకలు వద్దన్నావు, నేనే ఓ కట్నమని, నా అందమే విలువైన కానుకని అన్నావు. కానీ ఇప్పుడేమైంది? డబ్బు ప్రస్తావన వచ్చేసరికి అది కావాలంటున్నావు అంది వారుని. చిన్న, కంగు తిన్నట్టుగా పిలిచాడతను. నన్ను చెప్పని రథి, నాన్నగారేం అంతగా ఉన్నవారు కాదు, నీకు తెలియందేముంది? ఆయనకా ఉద్యోగం తప్ప మరో ఆస్తి లేదు. ఇంకో 3-4 ఏళ్లలో రిటైర్ అయిపోతారు. ఆడపిల్ల పెళ్లిళ్లతో ఆయన దివాలా తీశారు. మమ్మల్ని బాగా చదివించారు. అన్నయ్యని చదివించాలని వాడిని డాక్టర్నో ఇంజనీర్నో లాయర్నో చెయ్యాలనుకుంటే వాడికి చదువు బాగా అబ్బలేదు. కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా నాన్నగారి పలుకుబడితో ఏ కాలేజీలోనో లెక్చరర్ పోస్ట్ వచ్చేది. అత్యసరు మార్కులతో డిగ్రీ తెచ్చుకునేసరికి వాడికి గగనమైపోయింది. ఏదో ఉద్యోగం దొరికింది, గుట్టుగా బతుకు లాక్కొస్తున్నాడు. విజయవాడ లాంటి పట్టణంలో ఒక గుమస్తా భార్య 4 పిల్లలతో బతకడం ఎంత కష్టమో నీకు తెలీదు. వాడికి నాన్నే అప్పుడప్పుడు అంతో ఇంతో పంపుతూ ఉంటారు. రేపు రిటైర్ అయ్యాక అమ్మా నాన్నలకి ఆధారమేంటి? సారథి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. రథి, నేను ముందే చెప్పాను, మన మధ్య డబ్బు విషయమై అపార్థాలు రాకూడదని. డబ్బు స్నేహితుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, చివరకు భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టే మహమ్మారి. దయచేసి ఆ ప్రసక్తి మన మధ్య తేకు. నేను డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టను, పొదుపుగా బ్రతకడం, గౌరవంగా జీవించడం అమ్మా నాన్న నేర్పారు. మన జీవితాలకి మన జీతాలు చాలు, ఇక ఈ డబ్బు విషయం మర్చిపో, నచ్చ చెప్పాలని ప్రయత్నించింది వారుని. వారుని మాటలకు చప్పున జవాబు చెప్పడానికి మాటలు దొరకలేదు సారథికి. ఓ నిమిషం ఆగి అన్నాడు, ఎంతైనా ఆడవారికి పుట్టింటిపైన అభిమానం అన్నాడు.
ఎత్తి పొడవడానికి మీకు ఇంకేం దొరకదు కదా అంది వారుని. ఎత్తి పొడుపు కాదు, అసలేంటంటే ఇహ చెప్పకు సారథి, రీసెర్చ్ చేసి కొత్త విషయం కనుక్కున్నావు, థ్యాంక్స్, అలాగే అనుకో అంది వారుని నిరాసక్తిగా. కొద్ది క్షణాలిద్దరి మధ్య నిశ్శబ్దం. చిన్న, ఈ ఒక్కసారి నా మాట విను. నాకు డబ్బు మీద ఆశ లేదు, కానీ ఈ డబ్బిస్తే అమ్మ కొంతైనా సంతోషిస్తుంది. వదిన ముందు నీ కోడలితనం నిలబడుతుంది, పద్మకి కూడా నువ్వంటే గౌరవం ఏర్పడుతుంది. అయితే ఇంటి కోడలుగా గౌరవాన్ని డబ్బు పెట్టుకొనమంటావా? కనుబొమ్మలు ముడివడి వారుని అసహనాన్ని తెలియజేశాయి. అబ్బా చిన్న, నీకెలా తెలియచెప్పాలి? తల పట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు సారథి. రథి చప్పున అందుకుంది వారుని. నీ మాటే ఒప్పుకుందాం, మీ వాళ్లందరినీ తృప్తిపరుద్దాం, పద్మ పెళ్లి భారం మనం తీసుకుందాం. ఇద్దరి జీతాలు ఒక ఏడాది పాటు బ్యాంకులో వేస్తూ పోతే ఆమె పెళ్లి ప్రాబ్లం తీరిపోతుంది చెప్పింది వారుని. అతను భార్య వైపు జాలిగా చూశాడు. ఏ, అలా కుదరదు. ఎందుకని? అన్నయ్య, నేను, నాన్నగారు నెల నెల జీతాలు ఇంట్లో ఇచ్చేయాలి. నాన్నగారు కొంత ఇంట్లో అమ్మకిచ్చి మిగతాది బ్యాంకులో వేస్తారు. కుటుంబ ఖర్చులన్నీ అమ్మ వదిన బడ్జెట్ వేసుకుని చూసుకుంటారు చెప్పాడు సారథి. తెల్లబోయింది వారుని. సారథి మెల్లిగా ఆమె దగ్గరకొచ్చాడు. దగ్గర కూర్చుంటూ, అందుకే చిన్న ఈ 10,000 అన్నాడు. రథి, దయచేసి ఆ విషయం మర్చిపో, అది నాన్నగారికే ఇచ్చేద్దాం. ఆయనకు వయసు అయింది, వృద్ధాప్యంలో ఆయన డబ్బు కోసం కష్టపడ్డం నాకిష్టం లేదు. నేను చూడలేను, కూతురిగా చూస్తూ ఊరుకోలేను అంది. సారథి చప్పున లేచాడు. భర్త చెయ్యి పట్టుకుని లాగింది వారుని. మంచంపై బలవంతంగా కూర్చోబెట్టింది. రథి, ఎందుకీ పట్టుదల? ఇలా చూడు, ఇన్నాళ్ళు నా ఈ హృదయంలో నీవొక ప్రేమమూర్తివి, రసజ్ఞుడివి, విద్యావంతుడివి, ముఖ్యంగా ఆదర్శ యువకుడివి. ఇంతవరకు అలాగే నిన్ను చూస్తున్నాను, ఈ స్వరూపం కల్లో కూడా ఎరగను అంది. సారథి ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. నిర్లిప్తంగా భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు. రథి, నాన్నగారు నాకు గొలుసు చేయించారు, దాన్ని పద్మ పెళ్లికిచ్చేద్దాం. కానీ మధ్యలోనే అందుకున్నాడు సారథి. చూశావా, పట్టుదల ఎవరిదిప్పుడు? గొలుసివ్వడానికి సిద్ధపడిన దానివి, డబ్బు దగ్గరకొచ్చేసరికి అన్నాడు సారథి. ఎందుకొత్తుంటున్నానో ఇంతకు ముందే చెప్పానుగా అంది వారుని. అంతేకాని దాన్ని మాత్రం ముట్టొద్దంటావు, అంతేనా? సారథి ముఖంలో కోపం బాగా కనిపించింది. నీకు కోపం కూడా వస్తుంది అంది వారుని. ఏ, నేను మనిషిని కానా? నవ్వింది వారుని. నీలో సౌమ్యతని చూసిన కళ్లతో కోపాన్ని చూడలేకుండా ఉన్నాను అంది. మాటలు మాత్రం బాగా నేర్చావు అన్నాడు సారథి. రథి, వాదనలొద్దు. ఏనాడు మన మధ్య విభేదాలు రాకూడదు, దేనికి మనం పశ్చాత్తాప పడకూడదు, అయ్యో అనుకునే సంఘటన జరగకూడదు, అలా కలిసిపోవాలి మనం అంది. మొత్తానికి నీ దారికి లాక్కుపోవడానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు? మీ ఆడవాళ్లే అంతా ఏ విషయాన్నైనా తమ పాయింట్కే డ్రైవ్ చేసుకుంటారు, అది మీకు వెన్నతో పెట్టిన విద్య అన్నాడు. వారునికి కోపం నశాలానికంటింది, అయినా తొందరపడలేదు, తమాయించుకుంది. అధికారం చలాయించడం, ఆధిక్యత ప్రదర్శించడం, మీ మాట వినేట్టుగా చేయడం మీ మగవాళ్లకి వెన్నతో పెట్టిన విద్య కాదా ఏ? నవ్వుతూనే అంది వారుని. ఊహించని జవాబుకి కంగు తిన్నాడు సారథి. పెద్దగా నిట్టూరుస్తూ అసహనంగా చూశాడు. రథి, నువ్విప్పుడు మూడ్స్లో లేవు, ఆ విషయం వదిలే అంది వారుని విషయ తీవ్రతను తేలికపరచడానికి ప్రయత్నిస్తూ. కాని ఆ 10,000 నువ్వు అడగవు అవునా అన్నాడు సారథి. వారుని సమాధానం చెప్పలేదు. ఆమె జవాబేమిటో ఆమె ముఖ కవళికలే వ్యక్తపరుస్తున్నాయి. సరే, నువ్వడగొద్దు, నేనే మామగారికి జాబు రాస్తాను దృఢంగా అన్నాడు సారథి. దెబ్బతిన్నట్టు చూసిందామె. వద్దు సారథి, వద్దు, నా మీదొట్టు, అలా ఎప్పుడు వ్రాయకండి, కావాలంటే అదనంగా సంపాదించి మీ కాళ్ల ముందు పోస్తాను. వారిని గొంతు గాద్గదికమైంది. ఎలా అడిగాడు సారథి. అంతగా కాదు కూడదని నువ్వు పట్టుబడితే ట్యూషన్స్ చెప్తాను, ఏదైనా ట్యూటోరియల్ కాలేజీలో పార్ట్ టైం చేస్తాను, గైడ్స్ రాసి సంపాదిస్తాను, మా నాన్నకు మాత్రం రాయొద్దు అంది వారుని. నీకింత డబ్బు వ్యామోహం ఉందని అనుకోలేదు రథి, నా చేతనైనంత రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిస్తాను, ప్లీజ్ రాయకండి. బేలగా వెలువడిన ఆమె మాటలకి నిర్వీణుడయ్యాడు సారథి. చిన్నా, వారుని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏ మగవాళ్ళు, మమతలకి అనురాగాలకి అర్థం తెలుసా వీళ్ళకి? వేదికలెక్కి లెక్క లేకుండా మాట్లాడతారు,
ప్రేమించిన స్త్రీతో పెళ్లి కాకముందు ఒకలా మాట్లాడతారు. పరాయి స్త్రీతో ఎంతో మర్యాదగా మన్ననగా మెలుగుతారు. తమతో సమాన స్థాయిలో ఉన్న భార్యని గౌరవించలేరు. భార్య కాగానే ఆమెకున్న ప్రత్యేకతలన్నీ పోతాయా? మగవాళ్ల ఈ కాంప్లెక్స్ ని ఏమనాలి? వారిని గుండెలు బరువెక్కాయి. మదిలోని భావాలు ముఖంపై ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయి. ఎదురుగా నిలబడలేక చప్పున బయటకు వెళ్లిపోయాడు సారథి. నిర్లిప్తంగా ఉండిపోయింది వారుని. ఇంతవరకు యామిని సరస్వతి గారి వారుని ఆడియో నవల 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.